మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నమస్కారం, గోల్కొండ వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సింహం సింగిల్గానే వస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్న మంత్రి కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్ర పన్నారన్న అభియోగంపై మంగళవారం వరవరరావును అరెస్ట్ చేసిన పూణే పోలీసులు. భారత్లో స్టార్టప్లను సూచన ఇవ్వాలని ఐటీ పారిశ్రామికవేత్తలను కోరిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణకు హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నిర్దేశించారు. సిఎస్ ఇవాళ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఇప్పటి వరకు హరితహారం కింద 59% లక్ష్యాలను సాధించడం జరిగిందని, నిర్దేశించిన సమయంలో 100% లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. అలాగే మొక్కల జియో ట్యాగింగ్పై కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును మహారాష్ట్రలోని పూణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రపన్నారన్న అభియోగంపై పూణేలో తెలంగాణకు చెందిన వరవరరావుతో పాటు మరో 7 కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున పూణే నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయించడం కాక ఇంటికి లోపల నుంచి తాళం వేసి సోదాలు నిర్వహించారు. దాదాపు 8 పాటు సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం వరవరరావును అరెస్ట్ చేశారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల కార్యాచరణపై దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ అందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా పార్టీ పాలిత రాష్ట్రాల 15 ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి 15 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. భారత్లోని అంకుర పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందేందుకు సూచనలు ఇవ్వాలని అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారత మూలాలున్న ఐటీ పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వినోద్ ధామ్, ప్రొఫెసర్ థామస్ స్కైలతో పాటు అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న, డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. సింహం సింగిల్గానే వస్తుంది, ఎలాంటి పొత్తులుండవని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీన కొంగర కొలంలో టీఆర్ఎస్ నిర్వహించే ప్రగతి నివేదన సభా ప్రాంగణాన్ని మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు 100 గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని చెప్పారు. ఆయన తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే సంతోషమేనన్నారు. ఒకప్పుడు ముందస్తుకు వెళ్లిన చంద్రబాబుకు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం 2017 తెచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న అంశంపై మంగళవారం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. దీని వెనుక ఉద్దేశాలు సరైనవే అయినా దోషిగా తేలకుండా నిషేధం విధించడం, అలాంటి అభ్యర్థులను ఎన్నికలు నిలబెట్టకుండా ఉండాలని పార్టీలను ఆదేశించడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. మార్కెట్ల జైత్రయాత్ర కొనసాగుతుంది. లాభాల పరుగులో బుల్ అలసిపోకుండా దూసుకెళ్తుంది. పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను లిఖిస్తోంది. కొనుగోలు అండతో సూచీలు మంగళవారం కూడా భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 200 పైగా లాభపడగా, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ తొలిసారిగా 11,700 మార్క్ పైన స్థిరపడింది.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన భారతీయ తొలి జావెలిన్ థ్రోయర్ చరిత్ర సృష్టించారు. నీరజ్ చోప్రా ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో నీరజ్ పసిడి పథకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ, నేను గెలిచిన ఈ స్వర్ణ పథకాన్ని మాజీ ప్రధాని దివంగత వాజ్పేయికి అంకితమిస్తున్నానని చెప్పాడు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.